ఏపీజేఏసీ తరఫున సంఘంలోని ముఖ్యమైన ఆఫీస్ బేరర్స్ అందరూ కలిపి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ప్రధానంగా పీఆర్సీ ఏరియర్స్ అలాగే 1/7/2018 నుంచి 11 అయితే రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనే విషయం మీద మేము కూడా అర్థం చేసుకున్నాం. అందుకనే ఈ ఇంతకాలం కూడా పీఆర్సీ ఏరియర్స్ మీద ప్రభుత్వంతో ఎక్కడ కూడా మేము గట్టిగా ఒత్తిడి తెచ్చిన సందర్భం లేదు. అయితే ఈ రోజున మరి పెన్షనర్స్ కానీ చిన్న చిన్న ఉద్యోగస్తులందరూ కూడా ఈ 10 నెలల పీఆర్సీ ఏరియర్స్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి అవి వెంటనే ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే 1/7/2018కి 11వ పీఆర్సీ వేయాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో పీఆర్సీ లేట్ అయింది కాబట్టి పీఆర్సీ ఏరియర్స్ వచ్చినాయి. కాబట్టి ఈసారి 11వ పీఆర్సీ టైం ప్రకారం వేసి 1/7/2018 అమలు చేయగలిగితే ఈ పీఆర్సీ ఏరియర్స్ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండదనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పాం. సరే ఆయన గతంలో లాగానే ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా వివరించి చెప్పారు. దానికి మేము కూడా మా తరఫున మేము ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంటే పీఆర్సీ ఏరియర్స్ విషయంలో మరి ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే ఇచ్చే విధానంలో అది ఇన్స్టాల్మెంట్లకు ఇచ్చినా ఇస్తారా, బాండ్స్ ఇస్తారా, జీపీఎఫ్కి ఇస్తారా, లేదంటే కొంత వాయిదాల పత్రాలు ఇస్తారా, దాంట్లో మేము ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలుగా ప్రభుత్వంతో సహకరిస్తామని చెప్పినప్పుడు మరి ఆయన ఆ రెండు విషయాలు అలాగే డిఏ విషయం మూడింటిని కూడా మరి ఫైనాన్స్ మినిస్టర్ గారికి చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారుతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది. అలాగే మూడు డిమాండ్లతో పాటు విఆర్ఓ సంబంధించి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళ ప్రమోషన్స్ అనేవి గత 2-3 సంవత్సరాలుగా రాకపోవడంలో విఆర్ఓలు అందరూ కూడా చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. మరి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళాం. ఆయన దాన్ని మరి రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడి సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే క్లాస్ 4 ఎంప్లాయీస్కి మరి మాకు మినిస్ట్రల్ ఎంప్లాయీస్గా 58 నుంచి 60 చేశారు. అలాగే క్లాస్ 4 ఎంప్లాయీస్కి కూడా 60 నుంచి 62 సంవత్సరాలు చేయాలని చెప్పి డిమాండ్ కూడా ఆయన ముందు పెట్టడం జరిగింది. అలాగే నవంబర్లో ఏపీ ఎన్జిఓస్ యొక్క రాష్ట్ర మహాసభలు 4వ తారీఖున తిరుపతిలో జరుగుతున్నాయి. దాన్ని ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన దానికి రావడానికి సమ్మతి తెలపడం జరిగింది. ప్రధానంగా ఇవాళ మేము జేఏసీ పక్షం ముఖ్యమంత్రి గారిని కలిసిన డిమాండ్లో పీఆర్సీ ఏరియర్స్ కానీ 11వ పీఆర్సీ ఏదైతే 1/7/2018 నుంచి ఉందో దాన్ని ఇప్పుడే పీఆర్సీ కమిషన్ని అపాయింట్ చేసి 1/7/2018 నుంచి అమలు చేయాల్సిన పరిస్థితి నుంచి కూడా వివరించడం జరిగింది. మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు మరి పండగైన తర్వాత వచ్చిన వెంటనే ఆయనతో చర్చించి దాని మీద ఆయన నిర్ణయం తీసుకుంటారని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య వెంటనే పరిష్కారం అవుతాయని చెప్పి ఆశిస్తున్నాం.